ఆంధ్రజ్యోతిని జగన్ తిట్టేది ఇందుకే ఇదిగో ఈ రాతలు చూడండి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తన కొత్త పలుకులో ఎప్పుడూ జగన్పై విషం కక్కుతూనే ఉంటాడు వారం వారం అక్కసు కసి మరింత పెరుగుతుందే తప్ప మరేమీ కనిపించదు ఆర్కే బాధంత ముఖ్యమంత్రి జగన్ చీఫ్ జస్టిస్ ఎన్వి రమణను కలిసినందుకేననిపిస్తోంది చీఫ్ జస్టిస్ రాష్ట్రానికి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి హోదాలో జగన్ కలిశారు అది సాంప్రదాయం మర్యాద కూడా కానీ ఆర్థిక నేరస్తుడు జగన్ ఒక చీఫ్ జస్టిస్ను కలవడం మహా అపరాధంగా రాధాకృష్ణ తన కొత్త పలుకులో చెప్పుకొచ్చాడు చీఫ్ జస్టిస్ను కలిసి మన్నించమని వేడుకున్నారట దీంతో జగన్పై ఉన్న కేసులన్నీ మాఫీ అయిపోతాయేమోనని ఆర్కే తెగ కంగారు పడిపోతున్నాడు అంటే ఆయన రాతలు న్యాయ వ్యవస్థపై నమ్మకం లేవని చెప్పగానే చెబుతున్నాయి సీజే అయిపోయే గతంలో జగన్ ఫిర్యాదు చేసినందున ఆయనను కలవడానికి జగన్కు ఎంత మాత్రం అర్హత లేదన్నది ఆర్కే వాదన ఇది ఎంత మాత్రం సమర్థనీయం కాదు జగన్ ఒక ముఖ్యమంత్రిగా చీఫ్ జస్టిస్ను కలిసినంత మాత్రాన ఏదో జరిగిపోయినట్లు ఊహించుకుని జగన్కు అనుకూల తీర్పులు వస్తాయేమోనన్న బాధ ఆయన రాతల్లో కనిపించింది తీర్పు రాకముందే జగన్ ను ఆర్థిక నేరస్తుడిగా కన్ఫర్మ్ చేసేశారు ఇక వైఎస్ రెడ్డి హత్య కేసు విషయంలో సిబిఐ దర్యాప్తు కంటే ఆర్కే తన పరిశోధనను తెలిపారు ఎంపీ అవినాష్ రెడ్డి ఆయన తండ్రి త్వరలో జైలుకు వెళ్లడం ఖాయమన్నారు ఇక వైఎస్ షర్మిల సిబిఐ అధికారులు ఎదుట సాక్ష్యం చెప్పేందుకు రెడీ అయిపోయారట షర్మిల చెప్పే సాక్ష్యం ఏంటంటే వైఎస్ రెడ్డి జీవించి ఉన్నప్పుడు మనమిద్దరంలో ఒకరు కడప ఎంపీగా పోటీ చేయాలని చెప్పారట ఆ విషయం షర్మిల సిబిఐ అధికారులకు చెబితే ప్రకంపనలు రేగుతాయట హత్య విషయంలో ఈ సాక్ష్యం పనికొస్తుందా అన్నది ఆర్కేఏ చెప్పాల్సి ఉంటుంది వైఎస్ వివేక కూతురు సునీత ఇప్పటికే తన అనుమానాలను సిబిఐ అధికారులు ఎదుట ఉంచారు ఆధారాల కోసం వారు ప్రయత్నిస్తుండవచ్చు అంతమాత్రాన ఒక ఎంపీని ఈ హత్య కేసులో నిందితుడిగా ఖరారు చేయడం ఎంతవరకు సబబన్న ప్రశ్నలు వస్తున్నాయి మరోవైపు వైఎస్ షర్మిలను కలవకుండా ముఖ్యమంత్రి జగన్ కట్టడి చేస్తున్నారని ఆర్కే మరో కథను అల్లినట్లే కనిపిస్తోంది తెలంగాణలో షర్మిలను బలహీనపరచడానికి జగన్ ప్రయత్నిస్తున్నారని చెప్పడానికి ఆర్కే ప్రయత్నించారు అసలు షర్మిల పార్టీ తెలంగాణలో బలంగా ఉందా లేదా అన్న విషయం తెలియదా ఇక షర్మిలను కలవకుండా కట్టడి చేసే పనైతే ఆమె పాదయాత్రలో జగన్ బాబాయి వైవి సుబ్బారెడ్డి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి పాల్గొని ఎందుకు సంఘీభావం తెలిపారన్న ప్రశ్నకు ఆర్కేఏ సమాధానం చెప్పాల్సి ఉంటుంది విశాఖలో వైఎస్ విగ్రహావిష్కరణకు షర్మిల వెళ్లాలా వద్దా అని తర్జన భర్జన పడుతున్నారట నిజంగానే జగన్ షర్మిల వద్దకు ఎవరూ వెళ్లవద్దని పార్టీ నేతలను ఆదేశిస్తే ఆమెను ఆహ్వానించే ధైర్యం ఎవరుకుంటుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ సాహసం చేసే వైసీపీ నేతలు ఎవరు రెండు వేల పంతొమ్మిదిలో దేవుడు రాసిన స్క్రిప్ట్ రెండు వేల ఇరవై రెండులో మారిపోతుందట అంటే ఆర్కే ఐడియా ప్రకారం ఈ ఏడాది జగన్ జైలుకెళ్లడం ఖాయమని చెప్పకనే చెప్పినట్లయింది దేవుడు రాసిన గొప్ప స్క్రిప్ట్ను తాను మార్చి కొత్త పలుకులో వండి వార్చినట్లే కనబడుతోంది అందితే కాళ్ళు అందకుంటే చేతులు పట్టుకునే మనస్తత్వం జగన్ది మరి చంద్రబాబుది ఏంటో చంద్రబాబుకున్న ధైర్యం ఆయన చేసే సాహసాలు జగన్ చేయలేరన్నదే ఆర్కే పరోక్షంగా చెప్పారన్నమాట దేవుడు స్క్రిప్ట్ రాస్తాడో లేదో తెలియదు కానీ పార్టీల నేతల ఫేట్ ను నిర్ణయించేది అంతిమంగా ప్రజలే